Vulnerable అనే పదము యాడ్జెక్టివ్ అంటే నౌన్ ని మాడిఫై చేస్తుంది. నౌన్ యొక్క అడిషనల్ ఇన్ఫర్మేషన్ ను ఇస్తుంది. వల్నరబుల్ అనే పదాన్ని ముఖ్యంగా రెండు రకాల అర్థాల్లో ఉపయోగిస్తాం. ఒకటి భౌతికమైనది, రెండు మానసికమైనది. మొదటి అర్థంలో వల్నరబుల్ ని చూసుకుందాం. ఇంకా ప్రమాదం, హాని, నష్టం సంభవించలేదు కానీ సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తాం. ప్రమాదానికి హానికి బహిర్గతమయ్యే స్థితిలో ఉండటం, ప్రమాదపు అంచుల్లో అనే సందర్భాల్లో వల్నరబుల్ని వినియోగిస్తాం. కొన్ని సందర్భాలను ఉదాహరణలతో చూచుకొని ఈ పదాన్ని మన జీవితంలో భాగంగా చేసుకుందాం. వల్నరబుల్ను మొదటి అర్థంలో చూసుకుందాం. కార్గిల్ వార్ లేదా కార్గిల్ కాన్ఫ్లిక్ట్. ఇండియన్ సోల్జర్స్ కార్గిల్ హిల్స్ యొక్క క్రింది భాగంలో ఉన్నారు. శత్రు సైన్యాలు కొండల యొక్క పైభాగంలో ఉన్నారు. కొండలను స్వాధీనం చేసుకోవాలి అంటే క్రింద నుంచి శత్రుముఖుల ఆయుధాలను ఎదుర్కొంటూ ప్రాణత్యాగాలు చేస్తూ కొండపైకి ఎగబాకి అక్కడ శత్రువును సంహరించి భూభాగాన్ని స్వంతం చేసుకోవాలి. శత్రు సైన్యం పైన ఉండటం వల్ల వారికి టాక్టికల్ అడ్వాంటేజ్ వచ్చింది. ఈ యుద్ధం ఒక హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ ఇన్ మౌంటైనస్ టెర్రైన్. భారత సైన్యం వల్నరబుల్ పొజిషన్స్లో అంటే హాని కలిగే ప్రదేశంలో ఉండి యుద్ధం చేసి గెలిచారు. యుద్ధం అంటేనే ప్రమాదకరమైన స్థితిలో ఉండడం, వల్నరబుల్ స్టేట్లో ఉండడం. కొందరు పుణ్యాత్ములు ఉంటారు, అన్ని విషయాలకి సమాధానం వారే చెప్పేస్తూ ఉంటారు. ప్రశ్న వారిదే, సమాధానం వారిదే. ఏ సమస్యకి సమాధానం వీరి దగ్గర ఉండదు కానీ అన్నీ తెలిసినట్లు ప్రవర్తిస్తారు. చుట్టూ ఉన్నవాళ్ళకి నరకం చూపిస్తారు. సమస్యలకి పరిష్కారం దేవుడెరుగు, తామే పెద్ద సమస్య అన్న విషయం ఎప్పటికీ గుర్తించరు. వీళ్ళు వీళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటూ కుటుంబ జీవితాన్ని, తమపై ఆధారపడే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేస్తారు. తమపై ఆధారపడే వారి జీవితాన్ని వల్నరబుల్ స్థితికి అంటే హాని, ప్రమాదము, నాశనము, గాయము జరిగే స్థితిలోనికి నెట్టేస్తారు. కొందరు అప్పులు విపరీతంగా చేస్తారు. అవసరానికి తగిన విధంగా అప్పు తీసుకుంటున్నామా లేదా అవసరం ఉందా లేదా ఆలోచించరు. ఇది ఒక మానసిక రుగ్మత. వస్తువులను తాకట్టు పెట్టేస్తారు. తెచ్చిన అప్పుకు వడ్డీ కట్టరు, కట్టలేరు, అసలు తీర్చలేరు. ముందు తరాల వారు సంపాదించింది ఆవిరి చేసేస్తారు. వ్యాపారం అంటారు, డబ్బు తగలేస్తారు. వ్యాపారం చాలా సున్నితమైన వ్యవహారమని దానికి అనుభవం, గ్రహింపు, తెలివి, తన వారి యొక్క సహాయ సహకారాలు, నిష్ట, సమయపాలన, ఓపిక, ఓరిమి, మాట తీరు, ఖాతాదారులు పోకుండా చూసుకోవడం, కొత్త ఖాతాదారులు వచ్చేటట్టు చూసుకోవడం, ఆర్థిక విద్యలో ఆరితేడడం, ఖాతాలు నిర్వహించడం, తమ వ్యక్తిగత అవసరాలు, కోరికలు త్యాగం చేయడం, కుటుంబాన్ని నిర్వహించడం, వీటిలో సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా వ్యాపారంలో అప్పు చేసి మరీ పెట్టుబడులు పెట్టేస్తారు. నిర్వహణ సాధ్యం కాదు, పీకలలోతు అప్పుల్లో కూరుకుపోతారు. కుటుంబాన్ని, వ్యాపారాన్ని వల్నరబుల్ స్థితిలోనికి నెట్టేస్తారు. ఇలాంటి స్థితి నుంచి బయటికి రావడానికి మనోధైర్యంతో ఉండి, తెలివితేటలతో వ్యవహరించి సరైన నిర్ణయాలు తీసుకున్నవారు వల్నరబిలిటీ నుంచి బయటపడతారు. మిగతా వారు ఆర్థిక దుస్థితిలోనికి వెళ్ళిపోతారు. చాలామంది జూదం ఆడతారు. జూదం తెలివి, అదృష్టం రెండు కలగలిపి ఉంటుంది. జూదంలో సంపాదించింది ఒక్కడైతే అతన్ని చూసి 99 మంది నష్టపోతారు. తమ జీవనోపాధి అయిన ఆటో, లారీ, బంగారం వంటివి తాకట్టు పెట్టి అమ్మి వడ్డీలకు అప్పులు తీసుకుని నష్టపోతారు. తమపై ఆధారపడ్డ వాళ్లను హానికరమైన ప్రమాద పంచుల్లోనికి, వల్నరబుల్ స్థితిలోనికి నెట్టేస్తారు. ఆన్లైన్ రమ్మే ఆడేవారు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ అనుభవాలను కనుక్కోండి. ఎంత నష్టపోయారో, వారి జీవితాలను ఎంత హానికరమైన వల్నరబుల్ స్థితిలోనికి నెట్టేశారో మీకు తెలుస్తుంది. ఇంటర్ కోర్స్, డిగ్రీ కోర్స్, ఐటీ కోర్స్, ప్లంబర్ కోర్స్, ఫిట్టర్ కోర్స్, వెల్డింగ్ కోర్స్, బిజినెస్ కోర్స్, మేనేజ్మెంట్ కోర్స్, అకౌంటింగ్ కోర్స్, మార్కెటింగ్ కోర్స్,
ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్స్, ఫినాన్స్ కోర్స్, అడ్మినిస్ట్రేషన్ కోర్స్, హోటల్ మేనేజ్మెంట్ కోర్స్, ఇటువంటి కోర్సులు చాలా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధం లేని కోర్స్ ఒకటి ఉంది, అదే రేస్ కోర్స్. అసలు కోర్స్ అంటే అర్థం ఏమిటి? షిప్లు, ఎయిర్క్రాఫ్ట్లు, రివర్లు, రోడ్లు వెళ్ళే దిశ లేదా మార్గమును కోర్స్ అంటారు. పైన చెప్పిన ఎడ్యుకేషనల్ కోర్సెస్, ట్రాన్స్పోర్ట్ కోర్సెస్ అన్నీ జీవితాన్ని ఒక మంచి గమ్యం వైపుకు నడిపిస్తాయి. మరి ఈ రేస్ కోర్సు ఏ గమ్యం వైపుకు నడిపిస్తుంది? గుర్రాలన్నీ ఒకే దిశలో ఒకే మార్గంలో ప్రయాణం చేస్తున్నాయని రేస్ కోర్స్ అన్నారు. కానీ ఈ మార్గం యొక్క గమ్యం ఏమిటి? చాలామంది రేసులు ఆడి ఏం కోల్పోయారో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కోండి. ఒక్కడి విజయం అందరి విజయం కాదు. అందరూ విజయం సాధిస్తేనే అది మంచి విజయం. ఈ జూదంలో ఏం జరుగుతుంది? ప్రజలందరూ డబ్బులు పెడతారు, కొంతమందికి ఆ డబ్బులు దక్కుతాయి. అంటే కొందరికి జయం, ఎంతోమందికి అపజయం. మధ్యవర్తికి అంటే నిర్వహించేవాడికి నష్టం అంటే ఏమిటో కూడా తెలియదు. ఎవరికి నష్టం లేకుండా అందరూ లాభపడాలి అనే స్థితే విన్ విన్ సిచ్యువేషన్. దీనిని గురించి మరింత లోతుగా తెలుసుకోండి. ఒక సలహా, మీకు అంతగా ఆడాలనిపిస్తే 5 రూపాయలు 10 రూపాయలు ఆడండి. లక్షలు లక్షలు తగలేయడం దేనికి? మీరు పెట్టిన 5 10 మీకు దక్కనప్పుడు, లాభాలు రానప్పుడు లక్షల్లో పెడితే అవి మీకు దక్కుతాయని, లాభాలు వస్తాయని ఏ లెక్కలో ఆలోచిస్తున్నారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ రమ్మీ, రేస్ కోర్స్, టోటెం వీటిల్లో దేనిలోకి అడుగు పెట్టినా మీ ఆర్థిక జీవితాన్ని, మీపై ఆధారపడ్డ వారి జీవితాన్ని ప్రమాదపు అంచుల్లోనికి నెట్టేస్తున్నారు. మీరు చేసిన అప్పులు తీర్చడానికి మీ జీవితకాలం సరిపోదు. మీరు, మీ జీవిత భాగస్వాములు, పిల్లలు, మీ తల్లిదండ్రులు అందరూ జీవితాన్ని కోల్పోయి సంపాదన అంతా ఈ అప్పులు తీర్చడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించాలి. ఇదే వల్నరబిలిటీ అంటే. మద్యం అలవాటు ఉన్న వారి జీవితం, తమపై ఆధారపడే వారి జీవితం ఎప్పుడూ వల్నరబుల్ స్టేట్లోనే ఉంటాయి. అంటే హాని, నాశనం, ప్రమాద పంచుల్లోనే ఉంటాయి. కొంచెం అలవాటు ఉంది, ఎక్కువ అలవాటు ఉంది, ఈ కబుర్లన్నీ అక్కర్లేదు. కొంచెం అలవాటు తర్వాత ఎక్కువ అలవాటుగా మారుతుంది. ఆ అలవాటు వ్యాపకంగా మారుతుంది, వ్యాపకం బలహీనతగా మారుతుంది, బలహీనత వ్యసనం అవుతుంది, వ్యసనం ఆర్థిక జీవితాన్ని, ఆరోగ్య జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, ఆయుష్ను వల్నరబుల్ స్టేట్లోనికి నెట్టేస్తుంది. కొందరికి దానం చేసే గుణం ఎక్కువ. అది ఎంత ఎక్కువ అంటే తమను, తమపై ఆధారపడే వాళ్ళందరి జీవితాలను వల్నరబుల్ స్థితిలోనికి నెట్టేటంత, ఆర్థికంగా చితికిపోయేటంత, అతిగా మొహమాట పడేవారు ఉంటారు. వీరు ఎప్పుడూ వల్నరబుల్ స్థితిలోనే ఉంటారు. పురాతన కాలంలో సమాజాలు నదుల ప్రక్కన నిర్మించబడ్డాయి. తుఫాను, వరద హెచ్చరిక వ్యవస్థలు ఉండేవి కాదు. వరద వస్తే గ్రామాలు నదిలో కొట్టుకుపోయేవి, వరదలో కొట్టుకుపోయేవి. ఈ ప్రదేశాలను వల్నరబుల్ టు ఫ్లడ్స్ లేదా ఫ్లడ్ వల్నరబిలిటీ అని డిస్క్రైబ్ చేయవచ్చు. చిలీ దేశంలో 2 భూమి పలకలు రాపిడి జరుగుతున్నందువల్ల ఈ దేశంలో భూకంపాలు ఎక్కువ. మనం ఇలా డిస్క్రైబ్ చేయవచ్చు, Chile is particularly vulnerable to earthquakes. Vulnerable road users, ప్రమాదానికి ఆస్కారం ఉన్న రహదారి వినియోగదారులు. రోడ్డు మీద బస్, లారీ, ఆటో, కార్, వ్యాన్ లాంటి హెవీ వెహికల్సే కాదు, పెడస్ట్రియన్స్ అనగా పాదాచారులు, సైక్లిస్టులు కూడా ప్రయాణం చేస్తారు. వీరందరూ రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడడం కానీ చనిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. వీరు వల్నరబుల్ రోడ్ యూజర్స్, రహదారి భద్రత లేని ప్రయాణికులు. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, పెద్దకుంట్ల విలేజ్. ఈ గ్రామంలో రమారమి 35 కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామానికి విలేజ్ ఆఫ్ హైవే విడోస్ అనే పేరుంది. హైవే 44 కన్స్ట్రక్షన్ అయిన తర్వాత 37 మంది మగవారు ఈ హైవే యాక్సిడెంట్స్లో చనిపోయారు. దీస్ విలేజర్స్ ఆర్ మోస్ట్ వల్నరబుల్ టు హైవే యాక్సిడెంట్స్. వల్నరబిలిటీ, వల్నరబుల్, బలహీనమైన, శక్తి లేని, తిరుగుబడలేని, ఎదుర్కోలేని అనే అర్థాల్లో వాడాలి. చీటింగ్ కంటిన్యూస్ ఇన్ వల్నరబుల్ ఎగ్జామ్ సెంటర్స్ దట్ సర్వైవ్డ్ యాక్స్. ఈ ఆర్టికల్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. కాపీయింగ్ ఎక్కువగా జరిగిన చాలా ఎగ్జామినేషన్ సెంటర్స్ను
బ్యాన్ చేయగా మిగతా వాటికి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్లో మళ్ళీ కాపీ స్టార్ట్ చేశారు. సో ఆ ఎగ్జామ్స్ పసలేని బలహీనమైన వెల్నరబుల్ ఎగ్జామ్స్, ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ వల్నరబుల్ ఎగ్జామినేషన్ సెంటర్స్, అందులో పాస్ అయినా కూడా వేస్టే, ఎందుకనగా విద్యార్థులందరికీ సబ్జెక్ట్ రాకుండానే పాస్ అయినట్లు. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ పీపుల్ ఆర్ వల్నరబుల్ టు ఎక్స్ప్లాయిట్, అసంఘటిత కార్మికులు దోపిడీకి పీడనకు గురవుతున్నారు, వీరు మోస్ట్ వల్నరబుల్గా ఉంటారు. ఫాసిల్ ఫ్యూయల్స్ వాడి మానవ సమాజం ఓజోన్ లేయర్కు చిల్లులు పెట్టేస్తున్నాం. అల్ట్రావైలెట్ రేస్ వల్ల స్కిన్ క్యాన్సర్స్ వస్తున్నాయి. అయితే ఆస్ట్రేలియాలో ఈ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. అంటే స్కిన్ క్యాన్సర్ ఎదుర్కొనే శక్తి ఆస్ట్రేలియా సమాజానికి లేదు. మనం ఈ విధంగా డిస్క్రైబ్ చేయవచ్చు, ఆస్ట్రేలియా ఈజ్ వల్నరబుల్ టు స్కిన్ క్యాన్సర్స్. చైల్డ్ అండ్ టీనేజర్స్ వల్నరబిలిటీ, చిల్డ్రన్ ఆర్ వల్నరబుల్ టు అబ్యూజ్, టీనేజర్స్ ఆర్ వల్నరబుల్ టు అబ్యూజ్, ఉమెన్ ఆర్ వల్నరబుల్ టు అబ్యూస్. సోషల్ మీడియా సైట్స్లో ఫేక్ ఐడీస్తో టీనేజర్స్ను పరిచయం చేసుకొని వారి ఇంప్రాపర్ ఇమేజెస్ కలెక్ట్ చేసుకొని బ్లాక్మెయిల్ చేసిన సందర్భాలు కోకొల్లలు. తల్లిదండ్రులు జాగ్రత్త వహించి పిల్లలు బ్లాక్మెయిల్కు గురవుతున్నారేమో కనుక్కోవాలి, తగిన చర్యలు తీసుకోవాలి. ఎవరైనా ప్రేమించమని బలవంతం చేస్తున్నారేమో అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. టీనేజ్ పిల్లలకి మాయమాటలు చెప్పి వ్యభిచార కోపంలోనికి నెట్టే సందర్భాలు అనేకం. ఉమెన్ ఆర్ ఇన్ మోర్ వల్నరబుల్ స్టేట్లో ఉన్నారనడానికి నిర్భయ దిశ సంఘటనలు చాలవా. ఇమేజెస్ మార్ఫింగ్ చేసి ఉంచకూడని వెబ్సైట్స్లో ఉంచడం, వారి ఫోన్ నెంబర్స్ పెట్టకూడని వెబ్సైట్స్లో పెట్టడం ఉమెన్ ఆర్ మోర్ వల్నరబుల్ అని తెలుస్తోంది కదా. చిన్నపిల్లలకు ప్రమాదాన్ని గ్రహించే శక్తి ఉండదు, ప్రమాదాన్ని ఎదుర్కొనే శక్తి ఉండదు. చిల్డ్రన్ ఆర్ మోర్ వల్నరబుల్ దాన్ ఎనీవన్, వారిని పెద్దవాళ్ళు కనిపెడుతూనే ఉండాలి. వల్నరబుల్ టు హనీ ట్రాప్, ఆపోజిట్ సెక్స్తో పరిచయం కోరుకోవడం, మాట్లాడాలనుకోవడం, వారి మాటలు వినాలని కోరుకోవడం, దగ్గరవ్వాలని అనుకోవడం సాధారణమైన విషయం. అయితే ఈ పరిచయాలను ఉపయోగించుకొని ఒక వ్యక్తి నుండి దేశ రాజకీయ ఆర్థిక భద్రతా రహస్యాలు తెలుసుకుంటూ ఉంటారు. ఇలా మోసపోయే పరిస్థితుల్లో ఉన్నవారిని వల్నరబుల్ టు హనీ ట్రాప్ అంటారు. దీని వలన ఒక సంస్థకు కానీ ఒక దేశానికి కానీ హాని జరుగుతుంది. వల్నరబిలిటీని రెండవ అర్థంలో చూసుకుందాం. కొందరు ఏ చిన్న విమర్శను కూడా తట్టుకోలేరు, తప్పు వారి వైపు ఉన్నా కూడా. చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఎమోషనల్లీ వల్నరబుల్, మానసికంగా బలహీనమైన అతి సున్నితమైన స్థితిలో ఉంటారు. యూట్యూబ్లో కొన్ని వీడియోస్లో కామెంట్స్ చూడండి, క్రిటిసిజం ఎలా ఉంటుందో. వీటిని క్రిటిసిజం అనకూడదు, ట్రోలింగ్ అన్నా కూడా సరికాదేమో. వీటిని జుగుప్స కలిగించే అసహ్యకరమైన భాష అనవచ్చు. సున్నిత మనస్కులు ఇటువంటి కామెంట్స్ను చూస్తే వీడియోలు పెట్టడం మానేస్తారు. సున్నిత మనస్కులు వీడియోలైనా పెట్టడం మానేయాలి, లేదు కామెంట్స్నైనా అట్లీస్ట్ డిజేబుల్ చేయగలగాలి. ఎలక్షన్స్ టైమ్స్లో చూడండి క్రిటిజం ట్రోలింగ్ ఎలా ఉంటుందో. అన్ని విమర్శల్ని తట్టుకునేవారే పాలిటిక్స్లో ఉండాలి. వల్నరబుల్ టు క్రిటిసిజం పీపుల్ రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిది, అనగా సున్నితమైన మనస్కులు రాజకీయాలకు దూరంగానే ఉంటే మంచిది. టిక్ టాక్ వీడియోలు చూస్తుంటారు కదా. ఒక టీనేజర్ కొన్ని వీడియోలు పెట్టాడు, నువ్వు ఆడ మగ అని ఫుల్గా కామెంట్స్ వచ్చాయి, భరించలేక తాను సూసైడ్ చేసుకున్నాడు. అంత సెన్సిటివ్ టు క్రిటిసిజం, వల్నరబుల్ టు క్రిటిసిజం ఉన్న వ్యక్తులు కొన్ని విషయాలకు దూరంగానే ఉంటే మంచిది. పొలిటికల్ ఎనాలిసిస్ ఉన్న వీడియోలు చూస్తున్నారు కదా. ఈ వీడియోలన్నీ వల్నరబుల్ టు క్రిటిసిజం. కావాలంటే ఆ వీడియోల కింద కామెంట్స్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న కొన్ని ఛానల్స్ని చూడండి, వీరు క్లిక్స్ కోసం టైటిల్ వేరేగా పెడతారు, లోన కంటెంట్ టూ డిఫరెంట్గా పెడతారు. క్లిక్స్ కోసం జరగని విషయం, కాని విషయం, లేని విషయం అన్నీ పెట్టేస్తారు. మోసపోయామని తెలుసుకున్న వ్యూవర్స్ పెట్టే కామెంట్స్ చదవడానికి
మనం కొంచెం ఆలోచించాలి. అంత వికృతంగా పెడతారు ఈ వీడియోలు పెట్టే వాళ్ళు. ఈ కామెంట్స్ దేన్ని పట్టించుకోరు. వీళ్ళకి కావాల్సింది కేవలం మనీ అంతే. వీళ్ళు వల్నరబుల్కు ఆపోజిట్ అన్నమాట. సో స్ట్రాంగ్ టువర్డ్స్ క్రిటిసిజం. తప్పు వీళ్ళ వైపు ఉన్న కూడా భయపడరు. ఆఫీసెస్లో చూడండి, మేనేజర్స్ ఓనర్స్ ఎంత తిట్టినా ఫీలింగ్స్ బయట పెట్టకుండా పనిచేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు కొందరు ఉంటారు. వీళ్ళు స్ట్రాంగ్ టువర్డ్స్ స్కోల్డింగ్ అన్నమాట. కానీ కొందరు వల్నరబుల్ ఎంప్లాయీస్ ఒక్క మాట అనగానే ఉద్యోగం మానేసి వెళ్ళిపోతారు. కొందరు విద్యార్థుల్ని చూడండి, మంచి కోరి తిట్టినా దండించినా ఇది ఇల్లు వదిలి వెళ్ళిపోతారు, లేదా ప్రాణానికి ముప్పు తెచ్చుకుంటారు. వీళ్ళు ఎమోషనల్లీ టూ సెన్సిటివ్ వల్నరబుల్ పీపుల్. మూగజీవాలు గాలిలో ఎగిరేవి, నేలపై పాకేవి, నీటిలో ఉండేవి, చెట్లు మానవ చర్యల వలన వల్నరబుల్ టు ఎండేంజర్ అంతరించే ప్రమాదంలోనికి వచ్చేస్తున్నాయి. ఇలా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, కానీ ఇక్కడికి ముగిద్దాం. వల్నరబుల్, వల్నరబిలిటీ అనే పదాలు ఎక్కడ వచ్చినా మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాం. చదివితే అర్థం చేసుకోవడంతో సరిపెట్టుకోవద్దు. మీరు రాసేటప్పుడు కూడా ఈ పదాన్ని సమర్థవంతంగా ఉపయోగించండి. చివరగా ఒక మాట, కరోనా వైరస్తో మానవాళి మొత్తము వల్నరబుల్ స్థితిలోనికి వచ్చేసింది. ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితులు, ప్రాణము అన్నీ వల్నరబుల్ స్థితిలోనికి వచ్చేసాయి. చివరగా మీకు ఒక హోంవర్క్, మీ క్రియేటివ్ రైటింగ్ చూపించి వల్నరబుల్, వల్నరబిలిటీ పదాలు వచ్చేలా మీ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ కానీ, స్మాల్ స్టోరీసెస్ కానీ, స్మాల్ ఎస్సేస్ కానీ కామెంట్స్లో పెట్టండి.